హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ చైతు. ఈ వీడియోలో మనం షంట్ సిగ్నల్స్ గురించి తెలుసుకుందాము. అసలు ముందుగా షంటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. ట్రైన్ డెస్టినేషన్కి రీచ్ అయ్యాక పాసింజర్స్ దిగాక కొంతసేపటికి ట్రైన్ని కోచ్ యార్డు లేదా పిట్ లైన్కి తీసుకుని వెళ్తారు. అలానే ట్రైన్ బయలుదేరే స్టేషన్లో కూడా ట్రైన్ కోచ్ యార్డు లేదా పిట్ లైన్ నుంచి తీసుకుని వచ్చి ప్లాట్ఫామ్ మీద పెడతారుగా. ఈ ప్రాసెస్నే షంటింగ్ అని అంటారు. అలానే లోకో చేంజ్, ఎలక్ట్రిక్ టు డీజిల్ కానీ డీజిల్ టు ఎలక్ట్రిక్ కానీ చేంజ్ చేయటము, లోకో రివర్సల్, ఈ ప్రాసెస్ని కూడా షంటింగ్ అని అంటారు. ఈ షంటింగ్ ప్రాసెస్లో వాడే సిగ్నల్స్నే షంట్ సిగ్నల్స్ అని అంటారు. షంటింగ్ ప్రాసెస్లో మెయిన్ సిగ్నల్స్ని వాడరు, షంట్ సిగ్నల్స్ లేని ప్లేసెస్లోనే మెయిన్ సిగ్నల్స్ని వాడతారు. షంట్ సిగ్నల్స్లో 3 ఎల్ఈడి లైట్స్ ఉంటాయి బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో. ఈ 3 ఎల్ఈడి లైట్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ రోలో ఒక లైట్ ఉంటుంది, సెకండ్ రోలో 2 లైట్స్ ఉంటాయి. షంట్ సిగ్నల్స్ గ్రౌండ్ నుంచి చాలా తక్కువ హైట్లోనే ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే, మెయిన్ సిగ్నల్ పోల్కి కింద ఫిక్స్ చేసి ఉంటాయి లేదా సపరేట్గా ఓన్ సిగ్నల్ పోల్కి ఉంటాయి. ఇవి మెయిన్ సిగ్నల్ కింద ఉన్నప్పుడు 2 వైట్ ఎల్ఈడి లైట్సే ఉంటాయి. ఒక లైట్ ఫస్ట్ రోలో ఉంటుంది, 2 లైట్ సెకండ్ రోలో రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో పర్మనెంట్గా క్లోజ్ చేసి ఉంటుంది. ఇవి ఎలా పనిచేస్తాయంటే, సెకండ్ రోలో ఉన్న 2 వైట్ ఎల్ఈడి లైట్స్ ఆన్లో ఉంటే ట్రాక్ షంటింగ్ చేయడానికి సెట్ చేసి లేదు, అందువల్ల షంటింగ్ చేయడానికి అనుమతి లేదు అని అర్థము. అదే ఫస్ట్ రోలోని ఎల్ఈడి లైటు మరియు సెకండ్ రోలో కుడివైపున ఉన్న ఎల్ఈడి లైటు వెలిగితే ట్రాక్ షంటింగ్ కోసం సెట్ చేసి ఉంది అని అర్థము. దాంతో లోకో పైలట్ షంటింగ్ని స్టార్ట్ చేస్తారు. ఈ షంటింగ్ ప్రాసెస్లో స్పీడ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది, కేవలం 15-20 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళాలి. ఇంజన్ షంట్ సిగ్నల్ క్రాస్ చేశాక ఫస్ట్ రోలో ఉన్న ఎల్ఈడి లైట్ ఆగిపోయి కింద రోలో ఉన్న 2 ఎల్ఈడి లైట్స్ వెలుగుతాయి. మెయిన్ సిగ్నల్ పోల్కి కింద షంటింగ్ సిగ్నల్స్ ఉన్నప్పుడు కేవలం 2 వైట్ ఎల్ఈడి లైట్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పాను కదా. అవి ఎలా వర్క్ చేస్తాయి అంటే, షంటింగ్కి అనుమతి లేనప్పుడు ఈ 2 లైట్స్ వెలగవు, షంటింగ్కి అనుమతి ఉన్నప్పుడు ఈ 2 లైట్స్ వెలుగుతాయి. షంట్ సిగ్నల్స్ లేని చోట మెయిన్ సిగ్నల్స్ని వాడతారు షంటింగ్ ప్రాసెస్ కోసము. ఈ షంట్ సిగ్నల్స్ని స్టేషన్ మాస్టర్ మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. ఈ షంట్ సిగ్నల్స్ స్టేషన్లోను మరియు స్టేషన్ అవుటర్లోనే ఉంటాయి. షంట్ సిగ్నల్స్ పైన ఒక యారో గుర్తు ఉంటుంది. ఆ యారో గుర్తు ఏ డైరెక్షన్లో చూపిస్తుంటే అవి ఆ ట్రాక్కి సంబంధించిన షంట్ సిగ్నల్స్ అని అర్థము. ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు ట్రాక్ పక్కన చూస్తే ఈ షంట్ సిగ్నల్స్ కనిపిస్తాయి. ఇవి అన్ని స్టేషన్స్లో ఉండవు, కానీ మెయిన్ స్టేషన్స్లో ఖచ్చితంగా ఉంటాయి. ఇవి షంట్ సిగ్నల్స్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.